విభిన్న కార్యక్రమాలతో రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ నిరూపమానమైన సేవలతో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షురాలు డాక్టర్ కృతిక శుక్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ వారు రెడ్ క్రాస్ సంస్థకు అందజేసిన సుమారు 20 లక్షల రూపాయల విలువ గల అంబులెన్స్ ను కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం 1 సంవత్సరంలోనే రెడ్ క్రాస్ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో 2 బంగారు పథకాలను గవర్నర్ నుండి అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సీ పోర్ట్స్ సీఓఓ మెర్ల మురళీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సుగుణ, కోశాధికారి ఎన్వీవీఆర్ కె ప్రసాద్ బాబు, కార్యదర్శి కె శివకుమార్, కేఎస్పీఎల్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ వాళ్ళు ఉపయోగిస్తారు. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కడైనా ఉంటే మొబైల్ వ్యాన్గా ఇది వాడుకోవడానికి పనికి వస్తుంది. రెడ్ క్రాస్ దగ్గర 3 అంబులెన్సెస్ ఇప్పటివరకు ఉన్నాయి. ఒకటి పాడైపోతే కేఎస్పీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసాము. సో వాళ్ళు వెంటనే స్పందించేసి ఈ అంబులెన్స్ పర్చేజ్ చేసి రెడ్ క్రాస్కి ఇచ్చారు. సో వాళ్ళకి ధన్యవాదం తెలియచేస్తున్నాను. దాంతోపాటు ఎవరికి అవసరం ఉంటే దీనికి రెడ్ క్రాస్కి ఎవరైనా పేషెంట్కి అవసరం ఉంటే రెడ్ క్రాస్కి వాళ్ళు కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే, కాకినాడ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఈ అంబులెన్స్ పంపించేసి అన్ని ఏర్పాట్లు చూస్తారు. దాంతోపాటు మొత్తం రెడ్ క్రాస్ ప్రోగ్రెస్ చూస్తే కాకినాడ డిస్ట్రిక్ట్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి. గవర్నర్ గారి నుంచి 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఈ సంవత్సరంలో. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఆ దారిలోనే ప్రోగ్రెస్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ యొక్క అంబులెన్స్ని గతంలో ఉపయోగిస్తున్నటువంటి అంబులెన్స్ గ్యాస్ అథారిటీ వాళ్ళు ఇచ్చింది 12 సంవత్సరాలైనటువంటి పాతబడిపోయినటువంటి సందర్భంలో మేము కాకినాడ సీ పోర్ట్స్ని సంప్రదిస్తే వారు వెంటనే అంగీకరించి అంబులెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు 3 అంబులెన్సెస్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా పేషెంట్స్ని ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఒక అంబులెన్స్ పూర్తిగా డెడ్ బాడీస్ క్యారీ చేయడానికి ఆత్మబంధు సర్వీస్ కింద ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ని, అదేవిధంగా ఆత్మబంధు సర్వీస్ని అవసరం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మాకు ప్రతి సంవత్సరం కూడా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీకి మరి ఓల్డేజ్ హోమ్కి లిఫ్ట్ని సమకూర్చడంలో కానీ, అదేవిధంగా రెడ్ క్రాస్ భవన్కి సోలార్ పవర్ ప్లాంట్ని సమకూర్చడంలో కానీ అనేక విధాలుగా ప్రతి సంవత్సరం కూడా వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి రెడ్ క్రాస్ నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.